ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇది అందరి జీవితాలకి సంబంధించింది కాబట్టి మొట్టమొదటిసారిగా నేను ఛానల్ ముఖంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. మీకందరికీ తెలుసు నేను ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాలైనటువంటి డిస్కషన్స్ని పెంచినా నేను వెళ్ళను. అమెరికా నుంచి మీరంతా ప్రేమతో ఎన్నోసార్లు ఆహ్వానించారు, దుబాయ్ ఆహ్వానించారు, ఆస్ట్రేలియా ఆహ్వానించారు, సింగపూర్, మలేషియా ఆహ్వానించారు. నాకున్నటువంటి కట్టుబాటు వల్ల నేను రాలేకపోయాను. కానీ ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడూ చెప్పనటువంటి వాడిని, వివాదాస్పద విషయాల్లో తలదూసిన వాడిని, ప్రజా సంక్షేమం కోసం ఈ విషయం చెప్పాల్సి వచ్చింది కనుక చెప్తున్నాను. ఈ మధ్య చాలామంది పేర్లు మార్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ పేర్లు ఎలా మార్చుకోవాలంటే, జాతకం ప్రకారం 7 గ్రహాలకు సంబంధించి రావుకేతులు మినహాయించి మిగిలిన 7 గ్రహాలకు సంబంధించి బిందు ప్రస్తార అష్టక వరకు ఏదైతే ఉందో దాని ప్రకారం గణితం వేసి ఏ అక్షరాలు అయితే మీకు సానుకూలంగా ఉంటాయో గమనించి తద్వారా పేరు మార్చుకోవాలి. ఒడుగు సమయంలో కానీ, పెళ్లి సమయంలో కానీ, మామూలప్పుడు కానీ మీరు పేరు మార్చుకోవచ్చు. ఈ మధ్య కొంతమంది కొత్త పద్ధతి కనిపెట్టారు. దానివల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నీ పేరు మార్చుకొని నీ పేరు నువ్వు 150 సార్లు రాసుకో అంటాం. ఏమండి, ఎవడి పేరున్న వాడు 150 సార్లు రాసుకోవడానికి వాడేమైనా దేవుడా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం మహాసరస్వతి నమ అనే మంత్రం ఉంటే దిద్దుతాము రాసుకుంటాం, లేకపోతే రావుకొట్టి రాసుకుంటాం, లేకపోతే శివకొట్టి రాసుకుంటాం. సొంత పేరు ఎవరండి రాసుకునేది? అట్లా ఏ శాస్త్రంలో చెప్పబడింది? ఇది కేవలం వ్యాపారం, 100 రూపాయలు వ్యాపారం. వ్యాపారమైనా చాలా సంవత్సరాలే సహిత్యా నేను జోక్యం చేసుకోలే. ఇప్పుడు ఆ విధంగా పేరు మార్చుకుంటున్న వాడికి భార్య వెళ్ళిపోతుంది, పేరు మార్చుకుని 6 నెలల్లోపు ఉద్యోగం పోతుంది, యాక్సిడెంట్ అవుతుంది, కొంతమందికి ప్రాణభీతికి వస్తుంది, కొంతమంది ఉన్న వ్యాపారం దివాలా తీసిపోతుంది, అనర్థాలు అనేక జరుగుతున్నాయి, పిల్లలు చెప్పిన మాటలు కూడా పారిపోతున్నారు, వస్తాయి అనుకున్న మాట కూడా రావట్లేదు, 90 వస్తాయి అనుకుంటే 9 వస్తున్నాయి. అనేక రకాలైనటువంటి చికాకులు ఈ పేర్లు మార్చుకోవడం వల్ల వస్తున్నాయి. ఇది ఈ న్యూమరాలజీ అనేటువంటి ఒక కొత్త శాస్త్రాలు తెచ్చి మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు కొంతమంది. అందుకని బిందు ప్రస్తార అష్టక వర్గంతోటి మీ పేర్లు మార్చుకోండి. అఖండమైన మంచి ఫలితాలు ఉంటాయి, భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఇది వేదప్రోక్తమైనటువంటిది. పిచ్చి పిచ్చి శాస్త్రాలు నమ్మి, అనవసర వ్యక్తులను నమ్మి మీరు పేర్లు మార్చుకుంటే మారిపోయే విషయాలు చెడ్డగా చాలా ఉంటాయి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి.